గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించలేదని ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చెప్పారు విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి శనివారం పరిశీలించారు తర్వాత సర్వజన ఆసుపత్రిని సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మంత్రి రజని విమర్శించారు టీడీపీ పాలన కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయండి అని ఓ టీడీపీ ఎమ్మెల్యే అడిగితే ఐదు వందల కోట్లు అవుతుందని అంత భారం మొయలేమని చంద్రబాబు తప్పుకున్నారని మంత్రి రజని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి పెద్దపేట వేస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఆసుపత్రుల్లో వైద్యులు వైద్య సిబ్బంది కలిపి దాదాపు యాభై వేల మందిని నియమించినట్టు వెల్లడించారు విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీల్లో సెప్టెంబర్ నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తామని మంత్రి రజని వెల్లడించారు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని సాలూరు నియోజకవర్గంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు వైద్య కళాశాల ప్రారంభమైతే ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు